కోపమునను ఘనత కొంచెమై పోవును. కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును, కోపమున గుణము కూడా కొరతపడును, కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు, అనగా అతి కోపము అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచిదారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే, కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును, కోపమున గుణము కూడా కొరతపడును, కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు, అనగా అతి కోపము అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచి దారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే, కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ.
కోపమున విలువ తగ్గిపోవును. కోపమున గుణము కూడా కొరతపడును. కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు. అనగా అతి కోపము, అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచిదారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము, అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే, కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును. కోపమునకు గుణము కొరత పడును. కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును. కోపమున గుణము కూడా కొరతపడును. కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు. అనగా అతి కోపము, అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచిదారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము, అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే, కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును. కోపమునకు గుణము కొరత పడును. కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును. కోపమున గుణము కూడా కొరతపడును. కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు. అనగా అతి కోపము, అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచిదారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము, అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే.
మీ కోపము లోక కళ్యాణము కావలే కాని లోక నష్టము కాకూడదు. ఇది సత్యము. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును, కోపమున గుణము కూడా కొరతపడును, కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు. అనగా అతి కోపము అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచిదారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును, కోపమున గుణము కూడా కొరతపడును, కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు. అనగా అతి కోపము అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచి దారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును. విశ్వదాభిరామ వినురవేమ.
కోపమున విలువ తగ్గిపోవును, కోపమున గుణము కూడా కొరతపడును, కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు, అనగా అతి కోపము అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచి దారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి హాని కలగకూడదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలే. మీ కోపము లోక కళ్యాణము కావలే, కానీ లోక నష్టము కాకూడదు. ఇది సత్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమై పోవును, విశ్వదాభిరామ వినురవేమ. కోపమున విలువ తగ్గిపోవును, కోపమున గుణము కూడా కొరతపడును, కోపములో బ్రతుకు కూడా కొంచెమైపోవును. కోపము ఎల్లవేళలా మంచిది కాదు, అనగా అతి కోపము అతి ఆవేశము ఎప్పుడునూ ప్రమాదకరమే. సమాజాన్ని మార్చుటకు, యువతను మంచి దారిలో తెచ్చుటకు అప్పుడప్పుడు కోపము వచ్చినను పర్వాలేదు, సమస్య లేదు. కానీ అతి ఆవేశము అతి కోపం వల్ల మీ బ్రతుకు పాడు కాకూడదు, మీ సంసారము పాడు కాకూడదు, ఇతరులకు హాని కలగకూడదు. ఇతరులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి